మనం ఎక్కువ శాతం నమ్మేది దేనికి సార్ ఇండికేటర్స్ కదా ఎక్కువ 90% మనం నమ్మేది ఇండికేటర్స్ కే నమ్ముతాము చలో ఇప్పుడు ఇందులో ఎవరు కనిపిస్తున్నాము మనమే కనిపిస్తున్నాం ఇంటికి వెళ్ళి చూడండి ఒకసారి కూర్చొని మీరే కనిపిస్తుంటారు పర్వాలేదు ఇటు ఇటు సైడ్ పెట్టుకున్న వాళ్ళు దాంట్లో వాళ్లే కనిపిస్తున్నారు కొంతమంది మేధావులు ఉంటారు రెండు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కదా సో మనం ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్ గా ఇది లేకపోతే మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది జరగదు కరెక్టా చేయండి పెట్టుకుని రండి అప్పుడే చేస్తానంటారు యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మిర్రర్స్ మస్ట్ అండ్ షుడ్ ప్రాణాలను కాపాడుతుంది సో ఇందులో మనం ఏ భాగం మనది కనిపించాలి అసలు దీని పర్పస్ ఏంటిది సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక లారీ 100 స్పీడ్ తో వస్తుంది దానికంటే ముందు ఒక బైక్ వెళ్తుంది ఈ బైక్ 80 స్పీడ్ లో ఉంది డన్ ఈ బైక్ అతనికి ముందుకెళ్లిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలి ఈ బైక్ అతని యాక్టివిటీ ఏంటిది లారీ అతనికి ఎలా తెలుస్తుంది లారీ యాక్టివిటీ అంటే వెనకాల నుంచి ఏమొస్తుంది లారీ ఏం చేయబోతుంది అనేసి ముందున్న వాడికి ఏ విధంగా కనిపిస్తుంది బైక్ అతనికి మిర్రర్ లో నా వెనకాల ట్రాఫిక్ ఏ స్పీడ్ తో వస్తుంది ఏ ఎటువైపు ఉంది తెలుస్తుంది అదే లారీ అతనికి కదా సో ఈ అబ్బాయి వచ్చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ తీసుకునేది ఉంది 80 స్పీడ్ లో ఉన్నాడు ఇతను 100 స్పీడ్ లో ఉన్నాడు ఇతను పాపం రైట్ తీసుకోవాలి కాబట్టి ఇండికేటర్ వేశాడు కానీ వెళ్ళగలేదు ఎప్పుడైనా బల్బ్ పోవచ్చు ఏదైనా పోవచ్చు వైర్ కట్ అయిపోవచ్చు మనం ఇంటి దగ్గర చాలా రోజులు వాడకపోతే ఎలకలు కూడా కొరికేస్తాయి సో అలాంటప్పుడు ఇతను టర్న్ అయ్యేది ఇతను ఏం ధీమాలో ఉంటాడు చేశాను ఇందులో ఎవరు కనిపిస్తున్నాడు అతనే సో ఇతనికి ఇతని యాక్టివిటీ ఏంటిది తెలియదు ఎందుకంటే ఇండికేటర్ వెలగట్లేదు ఇతను 100 స్పీడ్ నే కంటిన్యూ చేస్తాడు ఎందుకంటే తను స్ట్రైట్ వెళ్తున్నాడు మనం కూడా చాలాసార్లు రోడ్డు పైన చూస్తాం మనతో పాటు వెళ్లే అతను సడన్ గా టర్న్ అవ్వని కారు వచ్చి కుదేస్తుంది ఎందుకు ఇతను తిట్టాను అయ్యాడు ఏంటిది ఇదే విషయం 90% ఇలాంటివే జరుగుతాయి సో ఇప్పట్లో మనం చేయిలా అనేసరికి వేరే వాడు వచ్చి ఉద్దేశం వెళ్ళిపోతాడు చేయి విరిగిపోతుంది అంతే కదా సో ఒకప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఇలా అంటే ఎవరైనా ఆగేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరూ ఆగట్లేదు మనం చేయిలా అనగా ఉద్దేశం వెళ్ళిపోతారు మళ్ళీ ఇలా ఇలా అంటాడు వాడు ఎందుకు తీస్తాడు ఇండికేటర్ వేయాలి కదా సో సడన్ గా ఇతను టర్న్ అయిపోతాడు ఇతనికి తెలియదు కాబట్టి అతనే స్పీడ్ మెయింటైన్ చేస్తాడు ఇతను టర్న్ అవ్వగానే ఇతను పై నుంచి గుర్తేసుకుని వెళ్ళిపోతాడు సో యాక్చువల్ గా ఈ మిర్రర్స్ లో కనిపించవలసింది ఏంటిది మనం కార్ బైక్ పైన ఇలా కూర్చున్నామంటే కూర్చున్న తర్వాత ఈ మిర్రర్స్ ని మీరు సెట్ చేస్తే మిర్రర్స్ అనేటి బయటి వైపుకు ఉండాలి ఎటువైపు ఉండాలి బయట సైడ్ కు ఉండాలి మీరు ఈ కార్నర్ లో అంటే స్టార్టింగ్ పాయింట్ ఈ కార్నర్ లో మీరు చూసినట్టయితే షోల్డర్ ది స్టార్టింగ్ పాయింట్ మీరు కనిపించాలి మిగతాదంతా ఏం కనిపించాలి బ్లైండ్ స్పాట్ అది రైట్ లో కానివ్వండి లెఫ్ట్ లో కానివ్వండి మీకు ఈ విధంగానే ఉండాలి బ్లైండ్ స్పాట్ అనేది క్లియర్ గా ఉండాలి ఒకవేళ ఈ విధంగా కాకుండా మనం లోకల్ గా పెట్టుకుని డ్రైవ్ చేస్తే సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి మనం ఒకరికి అంటే వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది అదేవిధంగా మనం కార్ లో చూసినట్టయితే ఈ ఒకటి రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ సైడ్ లో మిర్రర్స్ ఉంటాయి కదా కార్లకు కూడా మనకు 90% ఇవి కూడా రాంగ్ గా చేయడం చూశాను సో ఈ మిర్రర్ కనుక బయటి వైపు తిప్పుకుంటే ఏం కనిపిస్తుంది టోటల్ బాడీ కాదు సెంటర్ లో మిర్రర్ ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కదా సో ఆ లోపల ఉన్న మిర్రర్ బయటి వైపు ఉంటుందంటే ఏం కనిపిస్తుంది మీకు రోడ్డు కనిపిస్తుంది బ్లైండ్ స్పాట్ మొత్తం కవర్ అవుతుంది అదే లోపల సైడ్ లో ఉందంటే ఏం కనిపిస్తుంది మొత్తం కారు కనిపిస్తుంది అసలు ఏ భాగం కనిపించాలి సైడ్ వ్యూ మిర్రర్ లో సో సైడ్ వ్యూ మిర్రర్ లో ఈ కార్నర్ లో వచ్చేసి కార్ ది ఈ చివరి భాగం కనిపించాలి సేమ్ అది మీరు లెఫ్ట్ కానివ్వండి రైట్ కానివ్వండి ఇట్ సైడ్ ఈ చివరి కనిపించాలి ఇట్ సైడ్ ఈ చివరి అంటే ఈ మిర్రర్ ఎప్పుడైతే బయటి వైపు వెళ్ళిందో అప్పుడే ఈ కార్నర్ లో ఇక్కడ కార్నర్ లో స్టార్టింగ్ పాయింట్ లో ఇది కనిపిస్తుంది డన్ అండ్ సెంటర్ మిర్రర్ లో మనకు రియర్ వ్యూ మిర్రర్ లో ఏం కనిపించాలి ఈ వెనకాల విండ్షీల్డ్ ఏదైతే ఉందో పూర్తిగా కంప్లీట్ గా కనిపించాలి మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్ లో నుంచి టోటల్ గా కవర్ అయింది ఈ సైడ్ లో నుంచి ఇది కవర్ అయింది ఒకవేళ మీరు చూసినట్టయితే ఒక కార్ ఇక్కడ ఉందంటే టోటల్ వెనకాల సైడ్ మొత్తం మీకు బ్లైండ్ స్పాట్ కవర్ అవుతుంది సో కాబట్టి మనము ఎప్పుడు మన కార్ ని మనం డ్రైవ్ చేయాలి అంటే ఇదే విధంగా డ్రైవ్ చేస్తూ ముందుకెళ్ళాలి
నెక్స్ట్ మనం చూసినట్టయితే 1035 ఒకసారి చాలా వస్తుంది, ఒకసారి 135 చాలా వస్తుంది, కానీ మనకు తెలియదు ఎందుకు వస్తుంది. నేను రోజైతే అదే రూట్ నుంచి వెళ్తాను, కానీ నేను ఎప్పుడు సిగ్నల్ జంప్ చేయలేదు, కానీ నాకు ఎందుకు ఇలా వచ్చింది అనేసి తెలీదు. సో ఈవెన్ మీకు ఇమేజ్ కూడా పంపిస్తారు వాళ్ళు సైడ్ లో, మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే లింక్ పంపిస్తారు కదా సైడ్ లో. సో యాక్చువల్ గా అది ఏం జరుగుతుందంటే, సిగ్నల్ దగ్గర మనం ఎప్పుడైతే ఆగుతామో ఇక్కడ సెన్సర్స్ అండ్ కెమెరాస్ మీకు ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ జీబ్రా క్రాసింగ్ ఉంటుందా, జీబ్రా క్రాసింగ్, ఆ తర్వాత స్టాప్ లైన్, స్టాప్ లైన్ కి పైన వచ్చేసారు మీరు అంటే ఏమవుతుంది, స్టాప్ లైన్ కి పైన వచ్చారంటే దానికి మీనింగ్ ఏంటి, సిగ్నల్ జంప్, సిగ్నల్ జంప్ చేశారు. అదే మీరు జీబ్రా క్రాసింగ్ పైన వచ్చి ఆగారు అంటే అది దేని కిందకి వస్తుంది, అన్అథరైజ్డ్ పార్కింగ్, అంటే రాంగ్ పార్కింగ్. జీబ్రా క్రాసింగ్ ఎవరిది, సో అక్కడ ఏ చాలాన్ వస్తుంది మీకు, రాంగ్ పార్కింగ్ చాలాన్ వస్తుంది. ఎక్కడైతే మీరు వైట్ లైన్ దాడుతున్నారో అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ జంప్ చేసేసారు. అయితే ఇది ఏ విధంగా, ఇవి ఏవైతే ఉంటాయో రీడ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైతే కార్ ని తీసుకెళ్లి ఇక్కడ ఆపారో, మీ బంపర్ కనుక ఈ వైట్ లైన్ కి టచ్ అయిందంటే రీడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. కార్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో వెనకాల నుంచి క్యాప్చర్ తీసుకుని పంపించడం జరుగుతుంది. ఇది బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, రెండింటికి అప్లికేబుల్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మనం కార్ డ్రైవ్ చేస్తున్నామో, మీరు చూసినట్టయితే జీబ్రా క్రాసింగ్ అండ్ స్టాప్ లైన్ మీకు విజిబుల్ గా ఉండాలి, విజిబుల్ గా ఉండాలి. వెనకాల నుంచి ఎవరైనా హారన్ కొడుతుంది, ముందుకెళ్ళానే హారన్ కొడుతుంటాడు వెనకాల ఉన్నాడు మేధావి, పట్టించుకోకూడదు. మీరు యాజ్ పర్ రోడ్ రూల్ మీరు డ్రైవ్ చేస్తున్నారు. సో మీకు ఇది విజిబుల్ గా కనిపిస్తూ ఉండాలి, డ్రైవ్ క్రాస్ చేయకూడదు. ఓపెన్ అయిన తర్వాతనే మనము క్రాస్ చేసి ముందుకు వెళ్ళాలి. ఓకే, రెండోది ఇక్కడ చూసినట్టయితే అర్థమైంది, అర్థమైంది కదా ఇది, రైట్. జీబ్రా క్రాసింగ్ పైన కూడా మనం టచ్ చేయకూడదు, వైట్ లైన్ కూడా టచ్ చేయకూడదు. ఎక్కడ ఉండాలి, విజిబుల్ గా ఉండాలి. అది మీరు బైక్ లో ఉన్నా కార్ లో ఉన్నా దానికి దగ్గరలో వెళ్ళకూడదు. రెండోది మనం చూసినట్టయితే స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం డ్రైవ్ చేసేటప్పుడు కార్ ఆగిపోతుంది కదా, ఆగిపోతుందా, లేదా ఆ రూట్ లో వెళ్తున్నామంటే రెండు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఈ రూట్ లో నుంచి ఎందుకు వచ్చాను, అటు నుంచి వెళ్తే బాగుండేది అని కదా అలా అనిపిస్తుంది. సో ఎందుకు అంటుంది, ఎందుకు ఇది అలా అనిపిస్తుంది మనకంటే, యాక్చువల్ గా ఈ రూల్ తెలియకపోవడం వల్ల అలా అవుతుంది. సో ఫస్ట్ మీరు చూడండి అమ్మా, చాలా మంది ఏమంటారంటే ఆ స్పీడ్ లో ఉన్నప్పుడు మనము వెహికల్ కనుక స్లో అయిందంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఏమిస్తాము, గేర్ మార్చడం కదా. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే ఇక్కడ నుంచే గేర్ మార్చుకొని రెడీ కూర్చుంటాం, తీరా అక్కడికి వెళ్ళేసరికి బంద్ అయిపోతుంది, రైట్. చూడండి ఈరోజు ఫార్ములా తెలుసుకుందాం. ఒక వెహికల్ మనము 80 స్పీడ్ తో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, స్పీడ్ కంట్రోల్. ఎక్కడ ఉన్నా కూడా మనం గేర్ అనేది సెకండరీ, అది ఫస్ట్ మన స్పీడ్ ని కంట్రోల్ చేసి వెహికల్ ని మన కంట్రోల్ లో తెచ్చుకోవాలి. సో 80 స్పీడ్ లో వస్తున్నాము, మనం బ్రేక్ నెమ్మదిగా చేసుకుంటూ కంట్రోల్ చేస్తున్నాం. అదే కంట్రోల్ చేసుకున్న స్పీడ్ లోనే మనము ఫస్ట్ రెండు టైర్లు దీనిపై నుంచి జంప్ చేపిస్తున్నాము, ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఖాళీ ఉంటాం చూడండి, మనం కూర్చొని ఇంకో టైర్ జంప్ అయ్యేంత వరకు ఖాళీగా కూర్చొని ఉంటాం. సో ఆల్రెడీ ఇక్కడ మనము క్లచ్ నొక్కేస్తున్నాం, ఎందుకంటే స్పీడ్ తగ్గింది. సో క్లచ్ ఆల్రెడీ నొక్కేస్తుంది కాబట్టి ఇక్కడ గేర్ మార్చాలి. ఎప్పుడైతే సెకండ్ టైర్ జంప్ అయి కిందికి దిగుతావో క్లచ్ ను రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి. అదే స్పీడ్ లో వచ్చేసి బ్రేక్ మనం కంట్రోల్ చేసుకుని స్పీడ్ ని ఫస్ట్ టూ టైర్ జంప్ అయిన తర్వాత ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ లో గేర్ మార్చి ఈ టైర్లు జంప్ అయిన తర్వాత క్లచ్ ని రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెహికల్ ఆఫ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్ లో ఎంత లోడ్ ఉంది, సమాన్ ఉంది, 5 మెంబర్స్ కూర్చొని ఉన్నారంటే సెకండ్ గేర్ చెల్లదు, ఏదేయాలి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు అంటే సెకండ్ గేర్ లో మీరు జంప్ అయి సెకండ్ గేర్ మార్చుకొని దిగిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఓకే. ఇక ఇంకో ఇమేజ్ లో మనం చూసినట్టయితే మీకు వైట్ లైన్స్ అండ్ ఇది డాటెడ్ లైన్స్ అండ్ సాలిడ్ లైన్స్ ఇచ్చారు చూడండి. ఆ రోడ్డు పైన కూడా కనిపిస్తున్నాయి కదా మనకు, మన ముందు మధ్యలో ఏ లైన్ ఉంది సార్, అక్కడ బయట రోడ్డు పైన చూడండి డబుల్ సాలిడ్ లైన్ ఎందుకు ఇచ్చాడు, లేన్ డ్రైవింగ్ చేయాలి,
100% యాక్సిడెంట్ జరుగుతుంది. ఓవర్టేక్ కనుక చేస్తే ఆ ఎదురు నుంచి వచ్చేవాడు కొట్టేస్తాడు, ఎందుకంటే రోడ్డు చాలా చిన్నగా ఉంది కాబట్టి. సో లేన్ చేసి డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఎక్కడైతే డాటెడ్ లైన్ ఇచ్చాడో అక్కడ మీరు మీ ముందు వెళ్తున్న వెహికల్ కి ఓవర్టేక్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ముందు నుంచి విజిబిలిటీ మీకు కనిపిస్తుంది అంటే కనిపించని ప్లేస్ లో మళ్ళీ చేయకూడదు. మీరు దీన్ని ఓవర్టేక్ చేస్తున్నారంటే అటు నుంచి క్లియర్ గా కనిపించాలి ఎవరు వస్తున్నారో రావట్లేదు. అక్కడ నుంచి అప్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్ ఉంది. మీరు ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారంటే అక్కడ నుంచి సడన్ గా ఎవరైనా వచ్చారంటే మన బైక్ వచ్చేస్తారు. సో విజిబుల్ గా కనిపిస్తుంది రోడ్ అంటేనే ఓవర్టేక్ చేయాలి, లేదంటే చేయకూడదు. ఓకే, అయితే ఇక ఈ సాలిడ్ లైన్ కి మీనింగ్ ఏంటంటే మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే రోడ్డు పైన వెళ్లేటప్పుడు డివైడర్ కి ఒక ఫీట్ వదిలేసి ఏముంటుంది, వైట్ లైన్ ఉంటుంది. ఫుట్పాత్ కి 1 ఫీట్ వదిలేసి ఏముంటుంది, వైట్ లైన్ ఉంటుంది. ఇటు కానివ్వండి ఇటు కానివ్వండి, మీరు కార్ ని వైట్ లైన్ దాటిపిస్తే ఏమవుతుంది, దానికి మీనింగ్ ఏంటి, దాటకూడదు లేదంటే యాక్సిడెంట్ జరుగుతుంది. ఇటు కూడా దాటారంటే కాలువలకు పడుకుందాం. సో కాబట్టి ఎక్కడైతే సాలిడ్ లైన్స్ వస్తాయో దాన్ని దాటకూడదు. మనము ఎక్కడైతే డాటెడ్ లైన్స్ వస్తాయో అక్కడ మనం వెహికల్ ముందు నుంచి వెళ్లేదానికి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ లో మీరు చూసినట్టయితే ఒక కార్ వెనుక భాగం చూపించడం జరిగింది కదా. ఈ వెనుక భాగంలో మీరు చూసినట్టయితే కార్ కి బ్యాక్ సైడ్ లో ఎన్ని లైట్స్ ఉంటాయమ్మా, కార్ వెనకాల, వచ్చేసి మనకు ఇట్ సైడ్ లో మీరు చూసినట్టయితే 3 కలర్స్ లైట్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ లో, అండ్ మనకు పైన ఒకటి రెడ్ కలర్ లైట్ వస్తుంది. దీన్ని థర్డ్ బ్రేక్ లైట్ అంటారు. ఎప్పటి నుంచి అయితే థర్డ్ బ్రేక్ లైట్ వచ్చింది, ఇక్కడ పైన వెలుగుతుంది కదా, కార్లు వెనకాల నుంచి దుద్దుకోవడం తగ్గిపోయాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ రెడ్ కలర్ బల్బ్ ఒకటి పోయింది అనుకోండి, ఒకటే వెలిగితే పక్క నుంచి లారీ వెళ్తుంది, వెనకాల నుంచి లారీ వస్తుంది అనుకోండి, ముందు బైక్ వెళ్తుంది అనేసి ఆయన లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవడం లేదా రైట్ నుంచి వెళ్ళిపోవడం చేయడం వల్ల దగ్గరికి వెళ్లేసరికి వెహికల్ కంట్రోల్ కాక కారు గుద్దేయడం జరిగింది. 2010 తర్వాత వచ్చాయి పైన థర్డ్ బ్రేక్ లైట్స్. సో ఎప్పుడైనా మనం బయటికి వెళ్తున్నామంటే మన బ్రేక్ లైట్స్ అనేవి ఖచ్చితంగా మనం చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకు, ముందున్న కార్ అతను ఆగుతున్నాడని మీకు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు డేలో మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కదా. సో ముందు కార్ ఆగుతుందని మీకు ఎలా తెలుస్తుంది, ఇన్స్పెక్టర్ చెప్తాడు కదా బ్రేక్ బ్రేక్ అనేసి. ఎందుకు ఎలా చెప్తున్నాడు అతను, ఆ ముందున్న వెహికల్ బ్రేక్ లైట్స్ వెలుగుతున్నాయి అంటే అతను బ్రేక్ చేస్తున్నాడు, మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి అంతే కదా. సేమ్ అదే విధంగా మీ వెనకాల ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి అంటే మీ బ్రేక్ లైట్స్ పనిచేయాలి. సో ఎలా చెక్ చేయాలి, కార్ లో కూర్చోాలి బ్రేక్ నొక్కాలి, వెనకాల మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనం బయలుదేరే ముందు కార్ ని స్టార్ట్ చేసేసుకుని న్యూట్రల్ లో పెట్టేసి హ్యాండ్ బ్రేక్ లాగేసి పార్కింగ్ ఆన్ చేస్తే 2 డిమ్ లైట్స్ రావాలి వెనకాల, 1 2. ఓకే, బ్రేక్ చేసినప్పుడు ఇవి డార్క్ అవ్వాలి, బ్రేక్ వదిలేసినప్పుడు మళ్ళీ డిమ్ లైట్స్ ఉండాలి. డన్. అదే విధంగా పార్కింగ్ ఆఫ్ చేసేసి బ్రేక్ నొక్కారంటే ఇవి డార్క్ అవ్వాలి, మళ్ళీ వదిలేస్తే ఆగిపోవాలి. పార్కింగ్ లో ఉన్నప్పుడు డిమ్ లైట్స్, బ్రేక్ చేస్తే డార్క్ అవుతాయి, రైట్. ఇది నైట్ లో, డేలో డైరెక్ట్ గా డార్క్ అవుతాయి ఆ తర్వాత ఆగిపోతాయి, డైరెక్ట్ గా డార్క్ అవుతాయి ఆగిపోతాయి. రెండో కలర్ ఏముంటుంది, ఇక్కడ అయితే రెడ్ అయిపోయింది, రెండోది ఏముంటుంది యెల్లో. ఇది ఇండికేటర్స్, 3 సైడ్స్ ఉంటాయి, 1 సైడ్ 3 ఇండికేటర్స్ ఉంటాయి, ఒకటి ఫెండర్ పైన ఉంటుంది, ఒకటి ముందు ఒకటి బ్యాక్ ఉంటుంది, రైట్. రైట్ ఇండికేటర్ వేసామంటే 3 వెలుగుతూ ఉంటాయి, లెఫ్ట్ వేసామంటే 3 వెలుగుతూ ఉంటాయి. మనము ఎమర్జెన్సీ స్టాప్ నొక్కామనుకోండి అప్పుడు ఏమవుతాయి, 6 ఒకటేసారి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇది ఎమర్జెన్సీ స్టాప్ అంటే ఎక్కడైనా మీరు ఆగినప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ చేయాలి అంటే ఈ విధంగా ప్రెజర్ నొక్కేసి ఆగి ఒక 2-3 మినిట్స్ కోసం ఆగి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. దీనిని మాత్రం చాలా మంది ఏం చేస్తారు, 1/2 అవర్ 1 అవర్ కూడా ఆన్ చేసేసి పెట్టేస్తారు. దీనివల్ల ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుంది కాదు, ఎందుకంటే ఇది చాలా సున్నితంగా చిన్నగా ఉంటుంది, 1-2 మినిట్స్ కోసం ఆగడానికి ఇచ్చాడు. అది బజర్ కొట్టేసుకుని ఏమవుతుందంటే అది హీట్ అయిపోయి అక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి మళ్ళీ డాష్ బోర్డ్ వైర్లన్నీ కాలిపోవడం జరుగుతుంది. సో ఎక్కువ సేపు దీన్ని వాడవద్దు, ఒక 2-3 మినిట్స్ కోసం మనం వాడాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే చాలా సార్లు ఏం జరుగుతుందంటే వెహికల్ ని దేని నుంచి అయితే కాపాడాలో దాన్నే గుద్దేస్తాం కదా. సెల్లార్లో నుంచి బయటికి తీయాలంటే ఇటు పిల్లర్ ఉందంటే దాన్ని కాపాడబోయి ఏం చేస్తాం, దాని సైడే గుద్దేస్తాం. అది ఎందుకు జరుగుతుంది, స్టీరింగ్ ఫార్ములా తెలియకపోవడం వల్ల. ఇప్పుడు చూడండి, ఒక కార్ ఇక్కడ ఉంది, నేను కార్ ని స్టార్ట్ చేశాను, ఫస్ట్ గేర్ వేసాను కార్ ని,
ఫస్ట్ గేర్ వేసి క్లచ్ ని రిలీజ్ చేస్తున్నాను నేను రైట్ కి వెళ్ళాలి ఎటు వైపు తిప్పాలి నేను స్టీరి రైట్ తిప్పుతున్నాను కార్ ఇక్కడికి వెళ్ళింది ఓకే నా కార్ ఇప్పుడు ఇక్కడ ఉంది నేను కార్ ని స్టార్ట్ చేశాను రివర్స్ గేర్ వేసాను నా కార్ ఇటు వైపు రావాలి కార్ కదులుతుంది నేను స్టీరింగ్ ఎటు తిప్పాలి ఎటు తిప్పాలి ఇదే ఫార్ములా అయితే ఎవరైతే రైట్ అన్నారో వాళ్ళు రైట్ ఎవరైతే లెఫ్ట్ అన్నారో వాళ్ళు రాంగ్ ఎవరైతే లెఫ్ట్ అన్నారో వాళ్ళు రాంగ్ ఎవరైతే రైట్ అన్నారో వాళ్ళు రైట్ ఎందుకు కార్ లో కూర్చున్న తర్వాత ఈ ముందు భాగం నుంచి ఈ వెనకాల వరకు ఇదంతా ఎటువైపు అవుతుంది మీకు రైట్ సైడ్ అవుతుంది కార్ ముందుకు వెళ్ళినా లేదా కార్ వెనక్కి వచ్చినా గేర్ మాత్రమే మారుతుంది కానీ స్టీరింగ్ ఫార్ములా ఒకటే అందుకే కదా మనం ఇక్కడ రివర్స్ లో తీసేటప్పుడు దేన్నైతే కాపాడాలనుకుంటామో దాన్నే గుద్దేస్తాం అది రివర్స్ లోనే జరుగుతుంది ఫ్రంట్ లో వెళ్ళేటప్పుడు జరగదు కాపాడతారు దాన్ని రివర్స్ లో ఇలా ఇప్పుడు సెల్లార్లో తీసుకొచ్చి ఇలా పెట్టారు ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి ఇలా తీయాలి అంటే ఏం చేస్తారు దీన్ని కాపాడాలి కదా ఆపోజిట్ లో తిప్పేసరికి దాని సైడ్ వెళ్తుంది కార్ సో మనం ఇక్కడ చూడండి రైట్ తిప్పి ఇలా వెళ్ళామా నేను కార్ ని ఇక్కడే ఆపేసి స్టీరింగ్ ని గట్టిగా పట్టేసుకున్నాను తిరగకుండా ఇప్పుడు నేను అక్కడ రివర్స్ గేర్ వేసి కార్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తే ఎట వస్తుంది అది ఇట్ వస్తుంది స్టీరింగ్ ఫార్ములా ఒకటే ఈ విధంగా దీన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే టూ వీలర్ డ్రైవ్ చేస్తాం కదా టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు చూడండి హ్యాండిల్ లాక్ చేస్తామా లెఫ్ట్ కి పార్కింగ్ లో పెట్టినప్పుడు వేరే వెహికల్ తీయాలంటే దాని ముందు కనాలంటే ఇలా తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్లి వేరే వెహికల్ తీసేసి మళ్ళీ దాన్ని ఇలా తీసుకొచ్చి ఇంకొంచెం ఎనికి చేసామంటే ఎటు వస్తుంది మళ్ళీ అది లెఫ్ట్ వస్తుంది సేమ్ అదే ఫార్ములా స్టీరింగ్ ఎటువైపు అయితే వెళ్లాలో అటువైపే తిప్పాలి అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో రెండవది ఒక పెద్ద వెహికల్ ని మనం ఓవర్టేక్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి పెద్ద వెహికల్స్ అంటే ఇప్పుడు లారీ కావచ్చు లేదా మన డీసీఎం కావచ్చు బస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఇది ఒక పెద్ద వెహికల్ దీన్ని మనం ఓవర్టేక్ చేస్తున్నాం మన ఇండియాలో 90% రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఓవర్టేక్ చేసేటప్పుడే ఎక్కువ శాతం ప్రాణ నష్టం జరుగుతుంది ఓవర్టేక్ చేసేటప్పుడు ఎందుకంటే ఓవర్టేక్ చేసే విధానం తెలియకపోవడం వల్ల సో ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్ ని గుద్దేయడం కానీ రెండు వెహికల్ మధ్యలో వచ్చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి లేదా ఏ వెహికల్ అయితే ఓవర్టేక్ చేసాం దాని ముందు రావడం వల్ల అది వచ్చి గుద్దేయడం వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఒక పెద్ద వెహికల్ ని మన వెహికల్ ఓవర్టేక్ చేయాలంటే దానికి అసలు ఏ విధంగా ఫాలో అవ్వాలి పెద్ద వెహికల్ లో పెద్ద మిర్రర్స్ ఉంటాయి మనకి సైడ్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి కదా ఆ విధంగా పెద్ద మిర్రర్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి పెద్ద సైజ్ కనిపించాలి కాబట్టి సో మనం ఓవర్టేక్ చేయాలంటే మనం ఒకవేళ డేలో ఓవర్టేక్ చేస్తున్నామంటే ఏం చేస్తాం హారన్ తో రిక్వెస్ట్ చేస్తాము నైట్ లో చేస్తున్నామంటే హై బీమ్ లో బీమ్ తో మనం రిక్వెస్ట్ తీసుకుంటాం వాళ్ళకి అయితే ఒకవేళ డేలో మనం ఓవర్టేక్ చేస్తున్నామంటే వెళ్తున్న వెహికల్ కి సైడ్ లో కొంచెం ఇలా మనకు వచ్చేసి మనము మన వెహికల్ పూర్తిగా అతను సైడ్ మిర్రర్ లో కనిపించేటట్టు చేసి రిక్వెస్ట్ గా మనము హారన్ చేయాలి హారన్ ఏ విధంగా ఉండాలి రిక్వెస్ట్ గా ఉండాలి రిక్వెస్ట్ అంటే టిట్ టిట్ ఈ విధంగా అంటే అతను అర్థం చేసుకుంటాడు ఓకే ఇతను ఓవర్టేక్ చేస్తున్నాడు రిక్వెస్ట్ గానే ఉండాలి ఇరిటేట్ గా ఉండదు ఇరిటేట్ గా చేస్తే వాడు ఏం చేస్తాడు కార్ అటు నుంచి వచ్చేటప్పుడు ఇలా అంటాడు సో ఎప్పుడైనా రోడ్ రూల్ ని ఫాలో చేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం ఇక్కడ ఏం చేయాలి రిక్వెస్ట్ గా టిట్ టిట్ అనేసరికి అతను సైడ్ మిర్రర్ లో చూసి ముందు నుంచి రోడ్ క్లియర్ ఉంటే రైట్ ఇండికేటర్ వేస్తాడు అప్పుడు మనం ఓవర్టేక్ చేయొచ్చు లేదు అనుకుంటే అతను చేయి తీసేసి ఇలా అంటాడు ఇతను రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు ఓవర్టేక్ చేయకూడదు ఏదో ముందు నుంచి వస్తుంది రోడ్ క్లియర్ లేదు కాబట్టి రెస్పాండ్ అవ్వట్లేదు కానీ మీకు రోడ్ క్లియర్ గా కనిపిస్తుంది ముందు నుంచి ఎవరు రావట్లేదు ఇతను రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు రిక్వెస్ట్ మీరు అలర్ట్ చేశారు అతనికి నేను ఓవర్టేక్ చేస్తున్నాను అనేసి సో ఇప్పుడు మనం చూడండి ఇతను 100 స్పీడ్ లో ఉన్నాడు సో మనం ఓవర్టేక్ చేయాలంటే ఏ స్పీడ్ ఉండాలి 100 కంటే ఎక్కువ ఉండాలి సో మనం ఇక్కడ నుంచి ఈ విధంగా ఓవర్టేక్ చేసుకుంటూ ఈ విధంగా వస్తాము కరెక్ట్ స్పీడ్ అవుతే ఏమవుతుంది ఇలా ఆడుకుంటూ ఉంటాం అక్కడ ముందు నుంచి లేదా వెనుక నుంచి వచ్చే వాళ్ళు గుద్దేస్తారు సో స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది మనం ఇతన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాం ఎక్కువ శాతం మన ఇండియాలో యాక్సిడెంట్ జరిగేటి ఇలా వచ్చేస్తారు ఇతను కూడా ముందుకు వస్తున్నాడు కదా గుద్దేస్తాడు సో కాబట్టి ఏం చేయాలి అంటే మనము మన వెహికల్ అంత స్పేస్ వదిలేసి నెక్స్ట్ దాంట్లో వచ్చి మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే ఇతను కూడా ముందుకు వస్తాడు అండ్ రెండోది మీరు చూడండి మనం ఓవర్టేక్ చేసి ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తామో యాక్సిలరేటర్ ని వదులుతాం ఎందుకు వదులుతాం లేదంటే ఇటు వెళ్ళిపోతాం సో కాబట్టి ఏం చేస్తాం ఈ యాక్సిలరేటర్ ని వదిలి లైన్ లో మర్జ్ అవ్వడానికి వచ్చినప్పుడు యాక్సిలరేటర్ ను వదులుతాం కాబట్టి స్పీడ్ తగ్గుతుంది ఆ లోపు వీళ్ళు ముందుకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి మన ప్లేస్ అంతా వదిలేసి నెక్స్ట్ లైన్ లో మనం వచ్చి మర్జ్ అవ్వాలి ఆ తర్వాతనే మనం ఓవర్టేక్ కరెక్ట్ గా చేయగలుగుతాం
నెక్స్ట్ బ్యాక్ సైడ్ కి వచ్చేసాడు నమ్మ. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్ ఎక్కువ మనకు ప్రాబ్లం వస్తుంది కదా. కరెక్ట్ గా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మన ముందున్న కారికి ఎంత దూరంలో ఆపాలి. ఇమేజ్ లో మీరు చూడండి, లేని వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళ దాంట్లో ఇమేజ్ లో చూడండి అమ్మా. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్ అంటే ఒక కారికి ఇంకో కారు ముందున్న దానికి మన మధ్యలో ఎంత గ్యాప్ పెట్టాలి. సేఫ్ డిస్టెన్స్ అంటే ఏంటిది? సేఫ్ డిస్టెన్స్ కారుకి కారు తగలకుండా. అయితే ఇక్కడ కార్ లో మీరు హ్యాచ్ బ్యాక్ సిడాన్ డ్రైవ్ చేస్తున్నారంటే రెఫరెన్స్ పాయింట్ ఇది అవుతుంది, రెఫరెన్స్ లైన్ అంటారు దీన్ని. కార్ లో కూర్చొని మీరు బయట చూస్తుంటే కార్ భాగం ఏం కనిపించదు, ఓన్లీ ఈ లైన్ కనిపిస్తుంది అంతేనా. డైష్ బోర్డ్ లో స్టార్టింగ్ మన గ్లాస్ ది స్టార్టింగ్ పాయింట్, డైష్ బోర్డ్ ది కూడా స్టార్టింగ్ పాయింట్, ఇదే కనిపిస్తుంది. దీన్ని రెఫరెన్స్ లైన్ అంటారు. ఇదే మీకు హెల్ప్ చేస్తుంది ఫ్రంట్ వ్యూ జడ్జ్మెంట్, లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ కి. అదే మీరు ఎస్యూవీ వెహికల్స్ లో ఉన్నారనుకోండి, రెఫరెన్స్ లైన్ ఇది అవుతుంది. ఇది కాదు ఈ భాగం, ఇక్కడ మీకు ఒక లేన్ కనిపిస్తుంది ఇలా కరెక్టా ఎడ్జ్ దాన్ని. సో ఇప్పుడు మీరు కార్ లో చూడండి, ఆ ఇమేజ్ లో చూడండి, మీరు కూర్చున్న కార్ లో నుంచి బయటికి చూస్తే ఆ వైట్ కలర్ కార్ ది మన రెఫరెన్స్ లైన్ ఏ భాగంలో మ్యాచ్ అవుతుంది? బంపర్ కి కింది భాగంలో మ్యాచ్ అవుతుంది. అప్పుడు మన కారుకి ఆ ముందున్న కారుకి మధ్యలో ఒక బైక్ వచ్చి కూర్చోగలుగుతుంది. దీన్ని సేఫ్ డిస్టెన్స్ అంటారు. అది మళ్ళీ పైకి వెళ్ళదు, పైకి వెళ్తుంటే మీరు క్లోజర్ గా వెళ్తున్నారు, అది కిందికి దిగుతుందంటే మీరు దూరంగా వెళ్తున్నారు. డన్. సో అది మీతో సమానంగా ఉన్న వెహికల్స్, లైక్ మీరు హ్యాచ్ బ్యాక్ లో సిడాన్ లో ఉన్నారు. హ్యాచ్ బ్యాక్ సిడాన్ అంటే ఐడియా ఉంది కదమ్మా. హ్యాచ్ బ్యాక్ అంటే i10 మారుతి స్విఫ్ట్ ఈ వెహికల్స్ లాగా, సిడాన్ అంటే వెనకాల డిక్కీ వస్తుంది కదా అది. ఎస్యూవీ వెహికల్స్ అంటే పెద్ద వెహికల్స్, ఇప్పుడు క్రిటా కియా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ. సో మనకు వచ్చేసి ఇక్కడ మ్యాచ్ అయ్యిందంటే మనకు సేఫ్ డిస్టెన్స్ ఉంటుంది. అది ఎప్పుడో మనతో సమానంగా ఉన్న వెహికల్స్, మనం హ్యాచ్ బ్యాక్ సిడాన్ లో ఉన్నాము, మన ముందు ఎస్యూవీ వచ్చి ఆగింది అంటే ఏం చేయాలి? దీనికి ఈ విధంగా ఫుట్ రేస్ ఉంటుంది కదా కాళ్ళు పెట్టి ఎక్కేది. ఒకవేళ అది లేకపోతే ఇక్కడ మట్ ఫ్లాప్స్ వస్తాయి దీనికి కదా, ఈ డస్ట్ వెనక్కి రాకూడదు అని ఇక్కడ వస్తాయి. దీని ఎడ్జ్ లో మ్యాచ్ చేయాలి. అదే విధంగా మన ముందు ఒకవేళ బస్సు వచ్చి ఆగింది అనుకోండి, సో బస్సుకి అయితే బంపర్లు అవన్నీ పైన ఉంటాయి కాబట్టి ఈ టైర్లు ఎక్కడైతే రోడ్డు పైన ఆనుతున్నాయో మన లేన్ లో నుంచి ఆ భాగాన్ని మ్యాచ్ చేయాలి. అండ్ బస్ అండ్ లారీకి కొంచెం బ్యాక్ సైడ్ లోనే ఉండాలి మనం, ఎందుకు అది ముందుకెళ్లే ముందు వెనక్కి ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్తాం. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఎస్యూవీలో ఉన్నారనుకోండి ఇది మ్యాచ్ చేయాలి. సో ఈ రెఫరెన్స్ లైన్ ఎలా మ్యాచ్ చేస్తాము, ఈ విధంగా మ్యాచ్ చేయాలి. హైబ్రిడ్ అంటే ఇంజనే, అది ఇంజనే. ఎస్యూవీ అంటే ఇది కదా, హైబ్రిడ్ అంటే ఇంజన్ లో ఒక సిస్టమ్ ఇచ్చాడు అన్నమాట. అంటే ఎగ్జాస్ట్ లో నుంచి ఏదైతే ఎయిర్ బయటికి ఫ్లో అవుతుందో దాన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ కన్వర్ట్ చేసేసి ఫ్రెష్ ఎయిర్ గా మళ్ళీ ఇంజన్ కి ఇచ్చేస్తాడు. అందులో మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఆ సిస్టమ్ చేశారు అంతే. హైబ్రిడ్ అంటే అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మనం వచ్చినట్టయితే వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్, వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ లో మీరు చూసినట్టయితే ఇమేజ్ లో మీరు చూడండి, సెకండ్ ఇమేజ్ లో రెండు వెహికల్స్ కి మధ్యలో ఏ విధంగా గ్యాప్ చేయాలి. మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, రోడ్డు మీద ఇలా వెళ్ళేటప్పుడు ఇలా తగులుతుందేమో అన్నట్టు భయం వేస్తుంటుంది కదా. దీన్ని ఏమంటారు, వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. ఈ వెహికల్ టు వెహికల్ రెండింటి మధ్యలో డిస్టెన్స్ మనం కవర్ చేయాలి అంటే మీరు డ్రైవ్ చేస్తున్న వెహికల్ లో లెఫ్ట్ డోర్ లో నుంచి కనుక బయటికి బయటన్న వెహికల్ ఇంకా చూస్తుంటే ఈ భాగంలో నుంచి ఎక్కడైతే మనం చేయి పెట్టి ఇలా స్టైల్ గా కూర్చుంటాం కదా అలా కూర్చోకూడదు, ఎందుకు పక్కన చెల్లే వెహికల్ ఇక్కడ గుద్దేసి వెళ్ళిపోతుంది, రాంగ్. అది చేయి కూడా బయట తీసి పెట్టి కూర్చుంటారు, అది కూడా కూర్చోకూడదు, అది రాంగ్. సో ఎక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ ఉంటుంది కదా ఇక్కడ సైడ్ లో డోర్ పైన, దానిపైన పెట్టాలి. సో మనం ఎక్కడైతే ఇక్కడ చేయి పెడతాం కదా ఇక్కడ ఈ ఎడ్జ్ డోర్ ది ఎడ్జ్ మీరు ఇమేజ్ లో కనిపిస్తుంది ఆ ఎడ్జ్ లైన్, అది రెఫరెన్స్ లైన్ అవుతుంది. ఆ రెఫరెన్స్ లైన్ లో నుంచి అటువైపు ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది, మిర్రర్ లో నుంచి ఈ లైన్ మనకు మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు మీ వెహికల్ కి పక్కనున్న వెహికల్ కి మధ్యలో నుంచి ఇద్దరు నడుచుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు, సేఫ్ డిస్టెన్స్. మళ్ళీ అటు వెళ్ళారంటే ఈ రెండు మిర్రర్లు గుద్దుకుంటాయి ఇలా, అది లాస్ట్ అండ్ ఫైనల్. ఇక ఈ వెహికల్ కనుక ఇటువైపు జరుగుతుంది మన వెహికల్ అంటే ఇటువైపు ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది, డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది, ఆ తర్వాత డోర్ బిడింగ్ కనిపిస్తుంది, ఆ తర్వాత పూర్తిగా వెహికల్ కనిపిస్తుంది. అంటే మీరు క్లోజర్ గా వెళ్తుంటే అవన్నీ మాయమైపోతుంటాయి, మీరు దూరంగా వెళ్తుంటే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం డ్రైవ్ చేయవలసింది ఇది కనిపించడం.
అది ఎప్పుడు కనిపిస్తుంది? మీతో సమానంగా ఉన్న వెహికల్స్ హ్యాచ్ బ్యాక్ ఆర్ సెడాన్ లో మీరు పక్కనే ఎస్యూవీ వచ్చింది అనుకోండి, ఎస్యూవీ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు? ఇవి హైట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కాదు, ఈ టర్నింగ్స్ ఉంటాయి కదా మన టైర్ పైన వచ్చేటి, ఇవి కనిపించాలి. అదే మనకు లారీ వచ్చింది అనుకోండి, హాఫ్ టైర్స్ కనిపించాలి. సో ఇది సేఫ్ డిస్టెన్స్, దానికంటే కొంచెం ఇటువైపే ఉండాలి. మరీ మెజర్మెంట్ చేసుకుంటూ దాంట్లోకి వెళ్ళి వెళ్దామంటే ఖచ్చితంగా ఈ రెండు మిర్రర్స్ తగిలి ఒకరిది ఎవరితో ఒకరిది విరిగిపోతుంది. సో కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా మనం వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మనము యూటర్న్ చేసేటప్పుడు థర్డ్ ఇమేజ్ లో చూడండి, యూటర్న్ చేసేటప్పుడు లేదా టర్న్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో బ్లైండ్ స్పాట్ అవుతాయి కదా. బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, దీంట్లో కూడా ఒక చిన్న గ్లాస్ ఇస్తారు ఇలా డ్రైవర్ చూడడానికి, అట్నుంచి ఎవరైనా కనిపిస్తారా చూసారా. దీన్ని రెండు భాగాలుగా ఇలా చేసి ఏం చేస్తాడు, అక్కడ ఒక చిన్న మిర్రర్ ఇస్తాడు ఇలా బయట నుంచి కనిపిస్తుంది, అంటే గ్లాస్ ఫిట్ చేస్తారు సైడ్ వ్యూ మీద, సైడ్ గ్లాస్ ఉంటుంది కదా డోర్ కి, అదే విధంగా ఇక్కడ కూడా ఒక గ్లాస్ ఇస్తాడు, అందులో నుంచి మనకు ఈ బ్లైండ్ స్పాట్ లో ఎవరున్నారు అక్కడ కనిపిస్తారు. ఇప్పుడు మీరు ఇమేజ్ లో చూసి నాకు చెప్పండి, ఆ బ్లైండ్ స్పాట్ ది పిల్లర్ ఇలా వచ్చింది కదా, కరెక్ట్ గా దానికి స్ట్రైట్ గా ఎవరైనా బైక్ అతను వస్తున్నాడంటే కనిపిస్తాడా మీకు? కానీ అతనే డీమాలో ఉంటాడు, పెద్ద మిర్రర్ ఉంది ఆయన, నేను విండ్షీల్డ్ ఉంది నేను కనిపిస్తున్నానని ఆయన అదే విధంగా వచ్చేస్తాడు. మీరేమో ఎవరు రావట్లేదు కదా అనేసి ఆ విధంగా వెళ్ళిపోతారు. మీరు చాలా సార్లు చూసినట్టయితే కార్లకు బైక్ కార్లకు అబ్జర్వ్ చేసి చూడండి, ఈ ప్లేస్ లలో ఎక్కువ డెంట్స్ ఉంటాయి చూడండి, టైర్ పైన టైర్ ఇలా టర్న్ అవుతుంది, అక్కడ ఎప్పుడు తగులుతుంది ఇది? ఈ దీని వల్లనే మనకు అతను అటు నుంచి వస్తాడు మనం ఇటు నుంచి టర్న్ చేస్తాం, ఇద్దరు వచ్చేసి ఇక్కడ గుద్దేసుకొని పడిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ కార్నర్స్ లో ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా జామకాయలు మామిడి పళ్ళు అవి ఇవి రోడ్డు పైన ఈ కూరగాయలు కూడా అమ్ముకుంటూ కూర్చుంటారు. మనం ఈ బ్లైండ్ స్పాట్ వల్ల కనిపించకపోయి టర్న్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తగలడం జరుగుతుంది. సో కాబట్టి ఈ బ్లైండ్ స్పాట్ ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం సీట్ పై నుంచి స్టీరింగ్ పైకి వచ్చేసి ఒక్కసారి ఇలా చూడాలి, స్టీరింగ్ దగ్గరికి వచ్చేసి ఇలా చూడాలి, దెన్ మళ్ళీ ఇట్ సైడ్ మిర్రర్ సైడ్ నుంచి వెళ్ళి చూసి ఆ తర్వాతనే టర్న్ తీసుకోవాలి. లేదంటే చాలా హెవీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ మీరు ఫ్రంట్ ది కరెక్ట్ గా టర్న్ చేసిన ఎన్కాల్ టైర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తలిగే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్, కార్ బాగానే డ్రైవ్ చేస్తున్నాం కానీ లెఫ్ట్ లో ఎవరైనా వచ్చారంటే మనకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ రిఫరెన్స్ లైన్ అదే అవుతుంది, ఎస్యూవీ అయితే ఇది, హ్యాచ్ బ్యాక్ సిడాన్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు ఆ ఫ్యామిలీ కరెక్ట్ గా ఈ భాగంలో మన కార్ ఈ భాగంలో ఆ ఫ్యామిలీ ఎక్కడ కనిపిస్తుంది? కరెక్ట్ మీ రిఫరెన్స్ లైన్ లో ఎక్కడ కనిపిస్తుంది అది? ఆ ఫ్యామిలీ ఏ భాగంలో మన రిఫరెన్స్ లైన్ లో ఎక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ భాగంలో వాళ్ళు తగులుతారు, అంటే మన కార్ వెళ్ళి ఇటువైపు భాగం వాళ్ళకి తగులుతుంది, అంతేనా? అర్థమవుతుందా? అర్థం కాకుంటే చెప్పండి అమ్మా. ఇప్పుడు మనము కరెక్ట్ గా మన రెఫరెన్స్ లైన్ లో వాళ్ళు ఏ పాయింట్ లో కనిపిస్తున్నారు చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారంటే ఇటు భాగంలో తగలరు వాళ్ళు, ఎటు తగులుతారు? ఇటు సైడ్. ఇటు సైడ్ తగులుతారంటే దీన్ని తగలకుండా వాళ్ళని కాపాడాలి. కాపాడాలంటే నేనేం చేయాలి? రైట్ ఇండికేటర్ వేసి ఈ పాయింట్ వాళ్ళని ఏదైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళ పై నుంచి జరపాలి. జరిపినప్పుడు ఏమవుతుంది, సేమ్ మన ఇట్ సైడ్ ఒక బైక్ అతను ఉన్నాడు చూడండి, ఇమేజ్ లో చూడండి, ఆల్రెడీ అతన్ని ఆ విధంగానే క్రాస్ చేసి మనము క్రాస్ అయ్యాము. సింపుల్ గా మనకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇలా వెళ్తున్నాను అంటే నాకు కరెక్ట్ గా ఈ భాగంలో వీళ్ళు తగులుతున్నాడు కదా. సో నా కార్ది ఈ భాగం వాళ్ళకి తగులుతుంది కాబట్టి నేనేం చేయాలి, వీళ్ళకి ఈ భాగంలో నుంచి నేను బయటికి తీయాలి. రైట్, అర్థం కాకపోతే అడగండి అమ్మా, ఎందుకంటే మళ్ళీ మీకు నెక్స్ట్ మళ్ళీ వస్తారో రారో తెలియదు. అర్థమైందా ఇది ఈ ఫార్ములా? కరెక్ట్ గా వాళ్ళు కనిపించే వాళ్ళు మన రిఫరెన్స్ లైన్ లో ఏ భాగంలో కనిపిస్తున్నారు అట్నుంచి లెఫ్ట్ కి మార్జింగ్ చేసుకోవాలి. ఈ భాగం తగులుతుంది, తగులుతుంది కాబట్టి వాళ్ళని దీంట్లో నుంచి బయటికి తీసేయాలి. బయటికి తీయాలంటే మనం ఏం చేయాలి, రైట్ ఇండికేటర్ వేయాలి. ఫస్ట్ చూసి మిర్రర్ లో రైట్ ఇండికేటర్ వేసి ఎవరు లేరంటే మనం ఇక్కడ నుంచి సడన్ గా కాదు నెమ్మదిగా మన లేన్ ని చేంజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఈ పక్క నుంచి ఇటు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది హైవేస్ లోనే కాకుండా మనము
మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా గల్లీలో వెళ్ళామనుకోండి, సైడ్ లో కార్లు పార్క్ చేసి ఉంటాయి కదా, అవి కూడా ఈ భాగంలో కనిపిస్తుంటాయి. అప్పుడు మనం సైడ్ కి జరిగి వాళ్ళని బయటికి తీసేసి ఆ తర్వాత వెళ్తాం. ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్ ఉంది, దాన్ని తగులుతుంది, అది ఈ భాగంలో కనిపిస్తుంది, దాన్ని మనం రైట్ కి చేసేసి బయటికి వెళ్ళిపోవడం. దీన్ని అంటారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జడ్జ్మెంట్. సేమ్ ఇదే కదమ్మా, మీకు లెఫ్ట్ సైడ్ లో, రైట్ లోనైతే మీకు కనిపిస్తూ ఉంటుంది, లెఫ్ట్ లో అటువైపు పార్క్ చేసిన వెహికల్ మీకు ఏ భాగంలో కనిపిస్తుంది రెఫరెన్స్ లైన్ లో. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి, దీన్ని కాపాడాలి. మీరు కాపాడాలంటే ఏం చేయాలి? జడ్జ్మెంట్ చేయాలి. అదే కదా, రెఫరెన్స్ లైన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది, మనం దగ్గర వెళ్తుంటే ఇది ఇక్కడ కనిపిస్తుంటుంది మనకు. ఓకే, నాకు ఇది ఇక్కడ కనిపిస్తుంది అంటే నాది ఈ భాగం తగులుతుంది, కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, రైట్ తీసుకుని దాన్ని క్రాస్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే దీంట్లో అదే విధంగా ఏంటి సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే డ్రైవ్ చేసే వాళ్ళని డిపెండ్ చేసి ఉంటుంది సార్. మీరే డ్రైవ్ చేయరు కదా, మీ బ్రదర్ డ్రైవ్ చేయొచ్చు, మీ ఫాదర్ డ్రైవ్ చేయొచ్చు. అప్పుడు మీ హైట్ తక్కువ ఉంది, వాళ్ళ హైట్ ఎక్కువ ఉంది అంటే ఆ ప్లేస్ మారుతుంది. అందుకే ఆ రెఫరెన్స్ లైన్ లో ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపిస్తుందో వాళ్ళు మార్జిన్ చేసుకుంటారు, అంతే, దాంట్లో నుంచి బయటకు తీయాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి డోరింగ్. ఇందాక మనం స్టార్టింగ్ లో అన్నాం కదా, డోరింగ్ కార్ లో కూర్చునే విధానము, కార్ లో నుంచి దిగే విధానం కూడా చెప్పడం జరిగింది. కార్ లో ఎలా కూర్చోవాలి, మనమైతే సెంటిమెంట్ అనేసి ఫస్ట్ రైట్ లెగ్ పెట్టి ఎక్కి దాంట్లో కూర్చుంటాం కదా. సో ఫస్ట్ టైం కూర్చున్నాం, ఆ తర్వాత మామూలుగా మర్చిపోతాం, అలా ఏదో ఒక రకంగా కూర్చున్నాం. జనరల్ గా కూర్చోవలసింది ఫస్ట్ కూర్చోవాలి, తర్వాత కాళ్ళు లోపలికి రావాలి. ఫస్ట్ సీట్ లో కూర్చోవాలి, తర్వాత కాళ్ళు లోపలికి రావాలి. దిగేటప్పుడు ఏ విధంగా దిగాలి, చెప్పులు బయటేసి డోర్ మొత్తం తీసేసి ఆ విధంగా బయట తీస్తాం. అలా కాదు, దీన్ని డోరింగ్ అంటారు. చూడండి, మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇన్ని రోజులు మనం నేర్చుకుంటున్నాం కార్ లో డోర్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 1, 2. 90 degrees ఏదైతే ఓపెన్ అవుతుందో అది మన కోసం కాదు, 90 degrees ఏదైతే ఓపెన్ అవుతుందో అది మన కోసం కాదు, ఫస్ట్ స్టెప్ మన కోసం. కరెక్ట్ గా దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే కార్ లో నుంచి దిగేటప్పుడు వాళ్ళు మీరు చూడండి తక్కువ డోర్ ఓపెన్ చేసి క్రాస్ గా దిగి బయటకు వస్తాం. సో ఫస్ట్ మనము డోర్ తీసే విధానం నేర్చుకోవాలి. మేడ్చల్ డిస్టిక్ లో ఒక ఆటో అతను, ఈ వైట్ కలర్ ఆటోస్ ఉంటాయి చూడండి, ప్యాసింజర్ ఆటోస్, అతను వాళ్ళు అసలు డోర్ వేసుకోరు, ఎందుకంటే వాడు డోర్ వేస్తే ఒక మనిషిది ప్లేస్ పోతుంది అనేసి వాడు డోర్ ఇలా తీసేసి ఇలా చేతితో పట్టుకుని ఇంకోటిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. వాడు చివరికి మొత్తం బయట ఉంటాడు. సో ఒకటి అవుతాడు, అతను ఏం చేశాడు, డోర్ ఓపెన్ చేసేసాడు, పక్క నుంచి ఒక ఫ్యామిలీ వెళ్తుంది, డోర్ వెళ్లి అతను తగలంగానే ఆ ఫ్యామిలీ అటు పడిపోయింది, టిప్పర్ పై నుంచి వెళ్ళిపోయింది లారీ, అన్యాయంగా 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, ఇతను కూడా జైలుకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది డోరింగ్ కిందికి వస్తుంది. సో అనుకోకుండా డోర్ తీయడం చూడకుండా, ఎందుకంటే రోడ్ రూల్ లో ఉంది, మీకు డోర్ చూసి తీయాలి, ఏ విధంగా తీయాలి, ఏ విధంగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము ఎక్కువ శాతం ఏం చేస్తాము, రైట్ సైడ్ నుంచి డోర్ ఇలా హ్యాండిల్ ఓపెన్ చేయగానే బయటికి పరిగెత్తు ఉంటుంది, ఎందుకంటే అది స్ప్రింగ్ టెన్షన్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ గా అది బయటికి వెళ్తుంది. కానీ ఎలా కాదు, మనం డోర్ ఓపెన్ చేయవలసింది ఎలా, రైట్ సైడ్ రైట్ హ్యాండ్ తో మనం హ్యాండిల్ ఓపెన్ చేసి హ్యాండిల్ ని హోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో నాబ్ ని ఓపెన్ చేయాలి. సో చూడండి, నేను ఇలా తిరిగినప్పుడు 90 degrees నేను తిరిగాను. సో నాకు కార్ ది వెనక భాగం, ఈ మిర్రర్ ఏదైతే, ఈ గ్లాస్ ఏదైతే ఉందో డోర్ ది, దీంట్లో నుంచి వెనకాల నుంచి ఎవరు వస్తున్నారో నాకు కనిపిస్తారు పక్క సీట్ లో నుంచి కదా. మన బెల్ట్ దగ్గర నుంచి చూడండి, మీరు ఇలా తిరిగి చూస్తే అటు సైడ్ గ్లాస్ లో నుంచి బయట ఎవరు వస్తున్నారు కనిపిస్తారు, ప్లస్ మిర్రర్ లో కూడా మీకు కనిపిస్తారు మీ పక్క నుంచి ఎవరు వస్తున్నారు. చూసిన తర్వాత ఎవరు రావట్లేదంటే దాన్ని ఓపెన్ చేసి హోల్డ్ చేసి పెట్టాలి. హోల్డ్ చేసి పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ ని ఓపెన్ చేసి ఫస్ట్ లెగ్ ఇది బయటికి పెట్టి రెండో లోపల బయటికి పెట్టేసి క్రాస్ గా దిగి డోర్ ని ఈ విధంగా బంద్ చేయాలి. డోర్ ని క్రాస్ గా దిగాలి మనం, డోర్ తీసిన తర్వాత క్రాస్ గా దిగి ఆ తర్వాత మనం సైడ్ జరగాలి, కార్ సైడ్ జరిగి ఆ తర్వాత డోర్ ని క్లోజ్ చేయాలి. అంతేకాని ఆ సెకండ్ స్టెప్ లో ఓపెన్ చేసేసి మహారాజా తిరిగి దిగినట్టు దిగామనుకోండి ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. అండ్ రెండోది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినప్పుడు డోరింగ్ కేసు కింద బుక్ చేసేసి జైలుకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా డోర్ ఓపెన్ చేసేటప్పుడు, ఎందుకంటే ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి డోర్ ఓపెన్ చేసేటప్పుడు, ఎందుకంటే అతను వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో చాలా హెవీగా ఉంటుంది. హెల్మెట్ అవన్నీ కానీ పెట్టుకోలేదంటే చాలా హెవీగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే
లావుగా ఉన్నారంటే ఇంకా మనం ఏం చెప్పలేదు సార్. చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకొని ఎవరు రానప్పుడు కన్ఫామ్ అయినప్పుడే ఆ విధంగా తీయాలి. కానీ 90% వచ్చేసి మన లాంటి ఫిజిక్ ఉన్న వాళ్ళే ఉంటారు. సో అలా ఉన్న వాళ్లకు కొంచెం స్పెషల్ వాళ్ళకి తెలిసి ఉంటది ఏ విధంగా దిగాలి ఏ విధంగా, ఎందుకంటే మనం దిగే అంత టైంలో వాళ్ళు దిగలేరు కాబట్టి వాళ్ళు కొంచెం టైం తీసుకొని అర్థం చేసుకుని అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత దిగుతాం. దానికి నో ఇష్యూ. కానీ ప్రాణాల కంటే మన ప్రాణం కానివ్వండి లేదా ఎదుటి వాడి ప్రాణాలు కానివ్వండి, ఏ ఒక్కటి పోయినా కూడా రెండు ఫ్యామిలీలు సఫర్ అవుతాయి. ఇతనైతే జైలుకి వెళ్ళిపోతాడు, ఇతని ఫ్యామిలీ అతని పాపం చనిపోయారు వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఇలాంటివన్నీ ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాలి. రెండవది మనం చూసినట్టయితే ఇక్కడ ఎంతమంది ఇస్తారు మన దగ్గర ఇస్తారు కదా, ఎప్పుడైనా అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇస్తున్నారంటే ఈ సెక్షన్ ని గుర్తుపెట్టుకోండి. 66/192 సెక్షన్ కింద కేసు బుక్ చేసి బండి డిటైన్ చేసి లోపలేసేస్తారు. అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వకూడదు. దీంట్లో కొన్ని రీజన్స్ చెప్పడం జరిగింది, అందులో నుంచి రెండు చెప్తాను నేను మీకు. ఇంటి నుంచి బయలుదేరారు, మెయిన్ రోడ్డుకి వచ్చారు, ఎవడో ఇట్లా అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం. అడిగిన తర్వాత ఏం చేస్తాము, చందనగర్ ఓ పర్వాలేదు నేను అట్టే వెళ్తున్నా కూర్చోవాలి. చందనగర్ వైపు వచ్చినప్పుడు పోలీస్ పికెట్ పెట్టారు, టికెట్ లో చెక్ చేస్తున్నారు, అందరికి చెక్ చేస్తున్నారు, మీ జేబులు మీ బ్యాగ్ మీ బైక్ అంతా చెక్ చేశారు, ఏమీ దొరకలేదు. నెక్స్ట్ ఎవరుంటారు, మీరు ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చారు. బ్యాగ్ ఓపెన్ చేయగానే ఈ మధ్యలో బాగా గంజాయి నడుస్తుంది కదా, అది ఉంది, బ్రౌన్ షుగర్ ఉంది, వేరేది ఏదైనా ఉంది, అలాంటిది ఏదైనా ఉంది అనుకోండి అక్కడ. సో అలాంటప్పుడు ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు లిఫ్ట్ ఇచ్చావు కదా నువ్వు వెళ్ళుకు నేను ఈయన చూసుకుంటానంటారా, లేదు కదా ఏమంటారు, ఇద్దరు కలిసే ఉన్నారు మీరు, సో ఇద్దరిని తీసుకెళ్లిపోతారు. సో లిఫ్ట్ ఇవ్వాలా, కోరుకొని తెచ్చుకున్నదే కదా ఇది, కోరుకొని తెచ్చుకున్నదే కదా ఇది, లేదు. సో ఇదే విధంగా టూ వీలర్ పైన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ శాతం ఎవరు చనిపోతారు, వెనకాలకు వచ్చిన వాడు. పోస్ట్ మార్టం అవ్వదు, అది మన పంచనామా జరుగుతుందంతా అయిపోతుంది. ఎవరితో అయితే యాక్సిడెంట్ జరిగిందో అతను కూడా ఉంటాడు, ఎవరు ఎంబడి వెళ్ళాడో అతను కూడా ఉంటాడు, అతని ఫ్యామిలీని పిలవడం జరుగుతుంది, ఏమేమి జరిగింది అంటే ఇలా జరిగింది, ఈయనతో పాటు వెళ్తున్నాడు, ఇలా జరిగింది అని అంటారు. ఇతను మా రిలేషన్ కాదు, ఈ చనిపోయిన ఆయన ఫ్రెండ్ కూడా కాదు సార్, ఇదేమన్నా యాక్సిడెంట్ అనుకుంటారా, ఇది మర్డర్. ఈ రెండిట్లలో మీరు ప్రూవ్ చేయగలుగుతారా, ప్రూవ్ చేయగలుగుతారా, లేదు. అన్నోన్ పర్సన్ కి లిఫ్ట్ ఇవ్వాలా, ఇవ్వకూడదు. అయితే లిఫ్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు హెల్ప్ చేయాలి మనం, రోడ్ యాక్సిడెంట్ లేదా మన పక్క వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది మనం హాస్పిటలైజ్ చేయాలి, అలాంటి సమయాల్లో సేఫ్ జోన్ ని చూసి క్రాస్ చేసుకుంటూ రెడ్ సిగ్నల్ ని కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే తన ప్రాణాలు కాపాడాలి. దట్ టైం మీకు ఒకవేళ చలాన్ వచ్చిందంటే ఓపీ ఉంటుంది మీ దగ్గర, ఆ రోజు మీరు జాయిన్ చేసింది, అది తీసుకెళ్లి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ దగ్గర చూపించి నేను దీనికోసం వెళ్ళాను సార్, అందుకే నాకు ఈ చలాన్ వచ్చిందని డిలీట్ చేసేయచ్చు. లేదా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, నేను ఇతను ప్రాణాలు కాపాడాలని నేను తీసుకెళ్లాను సార్ అని చూపించేసి రిక్వెస్ట్ పెట్టేసి నేను లెటర్ రాసేసి వాళ్ళతో డిలీట్ చేయించుకోవచ్చు. సో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలి, ఇప్పుడు మనం వెళ్తున్నాము సడన్ గా రోడ్ యాక్సిడెంట్ జరిగింది అతనికి బ్లీడింగ్ అవుతుంది, ఫస్ట్ మనం ఏం చేయాలి, హెల్ప్ చేయాలి. ఇక్కడ రెండు రకాల వాళ్ళు ఉంటారు, బ్లడ్ చూసి ఇట్లా ఇట్లా అయి పడిపోయే వాళ్ళు వెళ్ళొద్దు, వీళ్ళు ఆగమవుతారు, వీళ్ళ ఫ్రెండ్స్ దీంట్లో ఎవరైతే ఉన్నారు. ఓకే, ఎవరు వెళ్ళాలి, ధైర్యంగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, బ్లీడింగ్ ఆపాలి. ఓకే, సో 15 లక్షలు 20 లక్షలు పెట్టి మనం కారు కొంటున్నాము. సో అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాడు, చూసారా ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, 5-star చాక్లెట్ అయినా కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే, ఇంత ఉంటుంది, 20 లక్షలు కారు కొంటున్నాం, ఇంత ఉంటుంది. యాక్చువల్ వాళ్ళు ఇవ్వాల్సింది అంతా అక్కడ ఉంచండి, ఎల్లో బాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అది. అయితే వాడైతే అంతే ఇచ్చాడు, వదిలేయండి, మీరు ఒక మెడికల్ స్టోర్ నుంచి మన కారులో సేఫ్టీ కోసం మనకేమైనా జరగవచ్చు, మన ఫ్యామిలీకి ఏదైనా జరగవచ్చు, లేదా రోడ్డు పైన వెళ్లే వాళ్ళకి ఏదైనా జరగవచ్చు, ఇవన్నీ మన దగ్గర ఉండాలి.
ఓకే ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కొనుక్కొని మన కార్ లో పెట్టుకోవాలి. ఏదైనా అలా జరిగిందంటే మీరు ధైర్యవంతులైతే మీరు అక్కడికి వెళ్ళి అతనికి ఫస్ట్ ఆ బ్లీడింగ్ ఆపాలి. ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ బ్లీడింగ్ ఆపాలి. మీలో ఎవరైనా మెడికల్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళైతే డాక్టర్స్ కానివ్వండి లేదా మెడికల్ మెడిసిన్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఐడియా ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి 1 అవర్ దాన్ని ఏమంటారు గోల్డెన్ అవర్. సో ఈ 1 అవర్ లోపల కనుక వాళ్ళని హాస్పిటలైజ్ చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలను కాపాడగలరు. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను చూడండి, రోడ్ యాక్సిడెంట్ వల్ల 2 ఫ్యామిలీస్ లాస్ అవుతారు. కాబట్టి మనకు కూడా అలా జరగవచ్చు లేదా వేరే ఎవరికైనా జరగవచ్చు. కాబట్టి మనం అక్కడ చూసుకుంటూ అలా వెళ్ళిపోకుండా కనీసం మనం అక్కడుండి వాళ్ళ ఆ బ్లీడింగ్ ని ఆపేసి, మీరు తీసుకెళ్లాలనుకోవట్లేదు అంటే 108 ఫోన్ చేయడం కానీ లేదా 100 డైట్ చేయడం కానీ ఇలా చేసి వాళ్ళ ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళు అవుతాము. అండ్ ఇప్పుడు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక సెక్షన్ కూడా పాస్ చేసింది మీకు తెలుసు కదా, ఒక కొత్త రూల్ వచ్చింది. సో దాంట్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉండవు, మీకు ఎలా పోలీస్ స్టేషన్ కి ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. సో ఇంకా మీకు అప్రిషియేట్ చేస్తారనమాట, మీరు చేసిన మంచి పనికి మీకు సర్టిఫికేట్ అవి కూడా ఇస్తారు, దాంతోపాటు రివార్డ్ కూడా వస్తారు. రివార్డ్ వేరే విషయం అది, కానీ హెల్ప్ చేయడం మానవత్వంతో మనం హెల్ప్ చేయడం అది చాలా మంచిది. సో ఆ విధంగా మనం చేయాలి. రెండోది మనము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, మైల్ స్టోన్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి మనకు, మీరు ప్రయాణం చేసే రోడ్డు పైన మీకు అందుబాటులో ఏమేమి ఉంటాయి, మీరు ఏ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాడో అది సేఫా కాదా, అంతేనా, అండ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది. సో మీరు ఇంటి నుంచి బయలుదేరా, ఒక ట్రావెల్ లో వెళ్తున్నారు, మీరు ఇంటి నుంచి బయలుదేరారు, కనీసం కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఏమైంది మీకు మైల్ స్టోన్ వచ్చింది సైడ్ లో. మైల్ స్టోన్ మీకు ఇండికేట్ చేస్తుంది 245 కిలోమీటర్స్ వైడ్ సో ఇంత ఉంది అనేసి. ఓకే, కింద వైట్ కలర్ ఉంది, పైన కలర్ మారింది, ఏ కలర్ ఉంది, ఎల్లో అండ్ వైట్, వైట్ కింద ఉంది ఎల్లో పైన ఉంది. ఇప్పుడు ఏ ఏ హైవేలో ఉన్నాం మనం, చాలా అలా ఒక 100 కిలోమీటర్ వెళ్లిన తర్వాత రోడ్డు మనం మారాము. రోడ్ మారినప్పుడు కింద వైట్ వచ్చేసి పూల్ పైన ఏమొచ్చింది గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏ హైవేలో ట్రావెల్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసాము, కొంచెం ముందుకెళ్లాము, మళ్ళీ ఇంకో రోడ్ ని మారాము. ఇప్పుడు ఏ రోడ్ లో వచ్చాము, బ్లూ బ్లాక్ అండ్ వైట్, అంటే సిటీ అండ్ డిస్ట్రిక్ట్ హైవేస్ లో ఉన్నాం మనం. డన్. అలా ముందుకెళ్లిన తర్వాత ఇంకో రోడ్ ని సబ్ రోడ్ లో వచ్చాం మనము. ఆ రోడ్ లో కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత మైల్ స్టోన్ మీకు ఇండికేట్ చేస్తుంది పైన ఏమొచ్చింది ఆరెంజ్ అండ్ కింద వైట్. ఇప్పుడే కథ స్టార్ట్ అయింది, ఏమైంది, డీజిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, పిల్లలు ఏడుస్తున్నారు, వాటర్ లేదు. ఇప్పుడు మీరు డిసైడ్ చేయాలి, మీరు ముందుకు వెళ్లాలా. వెళ్తే ఏమైపోతుంది, మనం ఊళ్ళలోకి సంక్రాంతికి దానికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, డబ్బాలు పట్టుకుని ఫ్యామిలీని రోడ్డు మీద కూర్చోబెట్టి ఆటోలు వస్తుంటారు, అదే సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, అలర్ట్ అయ్యి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎటువైపు వస్తున్నాము, సిటీ డిస్ట్రిక్ట్ వైపు వచ్చేసి ఏం చేస్తాము, అదంతా ఉన్నాయన్నీ మనం రీఫిల్ చేసుకుని మనకు కావాల్సినవన్నీ తీసేసుకుని దెన్ మళ్ళీ మనము రోడ్డు పైన వెళ్ళిపోవడం జరుగుతుంది. సో జీపీఆర్ఎస్ నమ్ముకొని మనం వెళ్ళామనుకోండి ఏమవుతుంది, సగాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వదు. అయినా మనం ఏ రోడ్ లోనైతే వెళ్తున్నామో అంత దూరం వెళ్ళాం కాబట్టి అక్కడ ఎవరిని అడిగినా కానీ వాడు మన రోడ్డు మీద ఉన్నాం కాబట్టి అడ్రస్ అడగడానికి అతనికి అడిగామనుకోండి ఒకటే మాట అంటాడు, ఎందుకంటే మన భాష వాడికి రాదు, వాడి భాష మనకు, ఏదో అచ్చ రోడ్డు గురించి అడుగుతున్నాడేమో అని ఇలా అంటాడు. సో అలా దూరం వెళ్ళిపోతాం మనము. ఆ తర్వాత కూడా పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఏదైనా లేదంటే మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది, టర్నింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ టైర్ రోడ్డుకు తగులుతుందేమో, డివైడర్ తగులుతుందేమో అన్నట్టు, ఫుట్పాత్ తగులుతుందేమో అన్నట్టు మనకు భయం ఒకటి ఉంటుంది కదా. రైట్ టర్నింగ్ అనేది కరెక్ట్ గా చేస్తాం. సో ఒక సర్కిల్ దగ్గర మనము రైట్ టర్న్ తీసుకుంటున్నాము లేదా లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాము అంటే యాక్చువల్ ఫార్ములా అవుతుంది. ఓకే, లారీ వాళ్ళు ఎందుకు లెఫ్ట్ కు వచ్చి రైట్ కట్ చేస్తారు టర్న్ చేసేటప్పుడు, ఎనకాల్ టైర్ కార్నర్ లో తగులుతుంది అనేసి వాడు ఆ ఎనకాల్ టైర్ కి గ్యాప్ క్రియేట్ చేస్తున్నాడు, అందుకే అతను ఇటు వచ్చి ఇటు చేస్తాడు, అప్పుడు వెనక భాగం కూడా ఇలా జరిగి ఆ తర్వాత టర్న్ అవుతుంది. సో ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రైట్ టర్న్ మనం తీసుకోవాలి అంటే రైట్ టర్న్ ఏ విధంగా తీసుకోవాలి, ఫుట్పాత్ ఉంటుంది కదా ఇక్కడ సైడ్ లో మనకు, చివరికి ఏముంటాయి వైట్ అండ్ బ్లాక్ అయినా స్టోన్ కలర్ వేసి ఉంటుంది లేదంటే ఎల్లో అండ్ బ్లాక్ వేసి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ టర్న్ తీసుకురావాలనుకుంటున్నామో కరెక్ట్ గా మీరు చూసినట్టయితే ఈ షోల్డర్ మనది ఏదైతే ఉందో మనం కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, చిన్న కారు ఉంటుంది పెద్ద కారు ఉంటుంది మరి షోల్డర్ కే ఎలా మ్యాచ్ అవుతుంది అనేసి. మీరు ఏ కార్ ఎంత పెద్ద ఎంత చిన్న కార్ తీసుకున్నా రెండు టైర్లకు మధ్యలోనే సెంటర్ ఉంది చూడండి,
ఏ కార్ చూసుకున్నా రెండు టైర్లకు మధ్యలో సెంటరే ఉంది కదా, అక్కడే కదా మనం కూర్చొని డ్రైవ్ చేసేది. ప్రతి కార్ లో రెండు టైర్లకు మధ్యలోనే కూర్చొని డ్రైవ్ చేస్తాం. సో కాబట్టి మనము ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ షోల్డర్ మ్యాచ్ అవ్వగానే టర్నింగ్ తీసుకోగానే మనము లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇందాక కూడా చెప్పాను కదా, లెఫ్ట్ టర్న్ తీసుకున్నా రైట్ టర్న్ తీసుకున్నా ఆల్వేస్ కీప్ లెఫ్ట్, లెఫ్ట్ లోనే ఉండాలి, వీళ్ళ సైడ్ లో రాకూడదు. ఓకే, అదే విధంగా మనము ఎప్పుడైతే ఈ లెఫ్ట్ టర్న్ తీసుకుంటామో అప్పుడు ఏముంటుంది, ఈ భయం ఉంటుంది, ఈ టైర్ వచ్చేసి ఇక్కడ తగులుతుందేమో అన్నట్టు మనకు భయం ఉంటుంది. సో ఈ భయం ఈ రోజు క్లియర్ అయిపోతుంది. సో మనం ఇక్కడ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మీకు ఈ మెజర్మెంట్ తెలుస్తూ ఉంటుంది, ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ మన వెహికల్ కి పక్కన ఫుట్పాత్ కి ఎంత గ్యాప్ ఉంది కనిపిస్తుంటుంది కదా, మనం డ్రైవ్ చేస్తుంటే ఇది కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందుకెళ్లిన తర్వాత మనం కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే ఈ డిస్టెన్స్ ని మనం కొంచెం పెంచాలి, అంటే ఈ గ్యాప్ ని పెంచుకోవాలి. ముందుగానే పెంచుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్లిన తర్వాత ఎప్పుడైతే లెఫ్ట్ ఈ మార్జిన్ వచ్చేసి మన లెఫ్ట్ షోల్డర్ కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం కనుక టర్న్ చేస్తే కరెక్ట్ గా మన వెహికల్ వచ్చేసి లెఫ్ట్ టైర్ ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది. అంతే కదా, ఓవర్టేక్ ఎక్కడి నుంచి చేయాలి, ఇక్కడ జరుగుతుంది. మీరు అడిగింది సహజమే, ఇక్కడ నుంచి జరుగుతుంది. ఫుల్ అదన్ ఒక్క టర్న్ అవుతున్న వెహికల్ మధ్యలో నుంచి వచ్చి ఎరుగుతున్నాడు అంతే అతను ఫుల్, అంతే. సో లెఫ్ట్ మిర్రర్ లో కూడా మనం మార్జిన్స్ చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంచెం వాడిది ఫ్రంట్ టైర్ వెళ్ళిపోయిందంటే బండి వెళ్ళిపోతుంది అనుకుంటాడు, ఫ్రంట్ టైర్ వెళ్ళిందంటే వెళ్ళిపోయింది అనుకుంటాడు. సో ఆల్వేస్ రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి, కానీ చాలా మంది మన దగ్గర రోడ్ రూల్స్ పాటించరు. సో ఎక్కువ స్పీడ్ లో వెళ్లే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ డివైడర్ పక్కన ఉండాలి, స్ట్రైట్ గా వెళ్ళేటి మధ్యలో, ఆ తర్వాత మనకు లెఫ్ట్ లో వెళ్ళేటి లెఫ్ట్ లో ఉండాలి. సో ఇక్కడే మళ్ళీ ఇంకో విషయం మనకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, యూ టర్న్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ ఉండాలి కదా. ఇక్కడ మనకు ఈ త్రీ లైన్స్ ఉంటాయి కదా, ఇటువైపు కూడా మనకు త్రీ లైన్స్ ఉంటాయి డివైడర్ మధ్యలో కదా. ఈ చాలా మంది ఏం చేస్తారు, చింపర్ లైన్ లో నుంచి ఇలా వచ్చేసి యూటర్న్ తీసుకుంటారు, కరెక్ట్? అయితే కాదు, ముందుగానే మనము ఎంత దూరం నుంచి వచ్చినా కూడా ఒకవేళ ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ కానీ టర్నింగ్ కానీ తీసుకోవాలంటే వన్ బై వన్ లైన్ చేంజ్ చేసుకుంటూ డివైడర్ పక్కకు రావాలి. మనం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ రోడ్ షో చేసుకుంటారు అందరు కదా, ఒకడు వచ్చి ఆగంగానే వాడు పక్కన ఇంకోటి వచ్చి ఆగుతాడు, ఇంకోటి వచ్చి ఆగుతాడు, అదంతా మొత్తం జాయిన్ చేస్తాడు. ముందు నుంచి వచ్చే వెహికల్ ది బ్రేక్ ఫెయిల్ అయిందంటే వీళ్ళందరూ పోతారు కదా. కార్లు కూడా ఎక్కడ ఉంటాయి తెలుసా, సగం బయటకు ఉంటాయి, అంటే ఈ ఫస్ట్ లైన్ లో మ్యాచ్ అయి ఉంటాయి. అవి ఇతని బ్రేక్ ఫెయిల్ అయిందంటే ఆ మధ్యలో పెట్టిన పోల్స్ ను గుద్దేసి కరెక్ట్ మన కార్ల మీదకి వచ్చేస్తాడు. కాబట్టి రోడ్ రూల్ ఏం చెప్తుంది, మీరు ఇక్కడ యూటర్న్ కాగారంటే ఇంకోటి వచ్చిన వాళ్ళ బ్యాక్, ఇంకోటి వచ్చిన వాళ్ళ బ్యాక్ ఇలా ఉండాలి. సో ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఎప్పుడైతే గ్యాప్ కనిపిస్తుందో మనకు చాలా దూరం ఉన్నాయి అన్నప్పుడే మనం ఇక్కడ నుంచి వెహికల్ ని ఈ విధంగా టర్న్ చేసి మన యూటర్న్ ఏదైతే రో లో కంప్లీట్ అవుతుందో అదే రో ని ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రో ను మార్చొద్దు, ఎందుకంటే మీరు టర్న్ అయ్యేటప్పుడు దూరం నుంచి వచ్చి అతను ఏ లేన్ లోనైతే వస్తున్నాడో ఆ లేన్ ని జడ్జ్మెంట్ చేసి నా లేన్ లోకి ఇతను వచ్చి మర్జ్ అవుతాడు కాబట్టి నేను లేన్ చేంజ్ చేయాలని పక్కకి వెళ్ళిపోతాడు అతను. అప్పుడు ఏమవుతుంది, మీరు సడన్ గా అతను ముందుకెళ్లేసరికి వచ్చేసి గుద్దేస్తాడు. ఏ రో లోనైతే మన యూటర్న్ కంప్లీట్ అయితే అదే రోని ఫాలో అవ్వాలి. ఒకవేళ మీరు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలంటే వన్ బై వన్ లేన్ చేంజ్ చేసుకుంటూ లెఫ్ట్ వెళ్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి సెక్షన్ 184 ఏం చెప్తుంది, ఇది వితౌట్ హెల్మెట్. ఓకే, చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటారు, ఆ భయాన్ని పెట్టుకుంటారు, పోలీస్ వాళ్ళ భయానికి పెట్టుకున్నా కూడా ఈ స్ట్రిప్ ని పెట్టరు. ఇది పెట్టుకోలేదు అంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నా లాభం లేదు, ప్రాణాలు పోతాయి. సో కంపల్సరీ ఇది బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టాలి. రెండోది 129/77 ఇదేంటిది, హెల్మెట్ ఉంది కానీ ఎక్కడ పెడతారు, ట్యాంక్ పైన పెడతారు. ఓకే, అదే విధంగా మనం వచ్చేసి 177/14 ఇదేంటిది, సైడ్ మిర్రర్స్ ఫ్లోర్ చేసేయడం. ఒకటి ఓపెన్ పెట్టాడు, ఇంకోటి పెట్టేశాడు, ఏంటంటే ఇరిగిపోతుంది అక్కడ అనేసి, అది ఇరిగిపోవడానికి ఇచ్చాడు. ఓపెన్ చేసి నువ్వు ప్రాణాలను కాపాడుకో ఫస్ట్. రెండవది వచ్చేసి మా డాడీ పోలీసు, మా డాడీ అది ఇది అనేసి రాజకీయ నాయకుడు, అవన్నీ చెల్లవు. డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ ఏమేమి ఉండాలి, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్. రెండవది
డ్రైవింగ్ లైసెన్స్, కార్ లో ఉంటే కార్ లైసెన్స్, బైక్ లో ఉంటే బైక్ లైసెన్స్. ఓకే, కార్ది పెట్టి బైక్ డ్రైవ్ చేయడానికి లేదు,